తెలంగాణలో కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మీకు తెలియదో బ్రో, మీరు చూస్తున్నారా పేపర్ లీకేజ్, పేపర్ లీకేజ్ ఉంది. మేము ఎన్నో సంవత్సరాలు కష్టపడి చదువుతున్నాం, అన్ని లిక్కర్ స్కామ్స్ అన్నీ జరుగుతున్నాయి, మీరు కూడా చూస్తున్నారు. అది అయితే మరి ఇక్కడ బంగారు తెలంగాణగా మారింది అంటున్నారు. ఏమో బ్రో, మాకైతే ఏమో అనిపిస్తలేదు, అన్నీ స్కామ్స్ అయినా మొత్తం రౌడీ రాజకీయం అలా అలా జరుగుతుంది బ్రో. ఎవరు మీకు ఎమ్మెల్యే ఎవరు అక్కడ? మాకు బాల్కసుమన్ బ్రో. ఆయన డెవలప్మెంట్ అంటే చేసిండు బ్రో, చెన్నూరులో డెవలప్మెంట్ చేసిండు, కానీ మాకు కౌన్సిలర్కి ఓటు హక్కు ఉన్నా కూడా మేము ఓటు లేకపోయినాం బ్రో. ఎందుకంటే అవి ఆపోజిషన్ పార్టీ వాళ్ళని బెదిరించడం అట్లా అట్లా చేసేసి యునామస్గా కౌన్సిలర్లను గెలిపించుకున్నారు బ్రో. అయితే మిగతా ఈ సంక్షేమ పథకాలు అందాయా మీకేమన్నా? ఎవరైతే వాళ్ళ పార్టీలో తిరుగుతారో వాళ్ళకే ఇస్తున్నారు బ్రో. అవి డబుల్ బెడ్రూమ్ అయితే ఏం లేదు బ్రో, కట్టినవి కూడా తీసేస్తున్నారు బ్రో. అవి కూడా అంటే కట్టినవి కూడా కన్స్ట్రక్షన్ కాకుండానే ఆగేశారు. మాకు చూడండి, కాళేశ్వరం ప్రాజెక్ట్ స్కామ్ మీకు తెలిసిందే కదా బ్రో, అది న్యూస్లో రోజు బ్యారేజ్ గురించి కానీ. సో మళ్ళీ ఈసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటారు? కాంగ్రెస్ వస్తే బెటర్ ఉంటుందని, ఎందుకంటే 2 times వీళ్ళకి ఛాన్స్ ఇచ్చాం కదా. మనం నెక్స్ట్ గవర్నమెంట్ చేంజ్ చేస్తే మనకేమన్నా ప్లస్ పాయింట్ అవుతుంది, జాబ్స్ కోసం అన్నా ఇట్లా లీకేజ్ కాకుండా కానీ ఏమన్నా. కాంగ్రెస్ రావాలంటే కాంగ్రెస్. ఇక్కడ బీజేపీ ఎట్లుంది? బీజేపీ మోడీ, మేము మోడీ ఫ్రాన్స్ బ్రో. మోడీ ప్రకారం అయితే బీజేపీలో అంటే కొందరే లీడర్స్ ఉన్నారు. ఓవరాల్ వస్తుందంటే స్టేట్లో బీజేపీ వస్తుందంటే కష్టమే బ్రో. అది ఇక్కడ రావడం కష్టం, కష్టం. సెంట్రల్ మోడీ ఉండాలి. సెంట్రల్ మోడీ ఉండాలి. ఎందుకని సెంట్రల్లో మోడీ గారు చూసిందిగా బ్రో, మన పాకిస్తాన్ నుంచి వెళ్ళి మన జమ్మూ కాశ్మీర్ని కానీ రూలింగ్ అందరూ మోడీని, అదర్ కంట్రీస్ వాళ్ళు మోడీ గురించి రెస్పెక్ట్గా మాట్లాడడం కానీ, మనకి ఇండియాకి కొంచెం ప్రౌడ్గా పేరు వచ్చిందంటే అది మోడీ. ఓకే, ఇక్కడికి ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటే మళ్ళీ కాంగ్రెస్ రావాలనుకుంటున్నావు? అవును, కాంగ్రెస్ రావాలి. తెలంగాణ వాసులకి ఓట్లుంటే ఏం చెప్తామంటే, మా స్టూడెంట్ పర్స్ కొంచెం, మా పేరెంట్స్ కానీ అందరూ యూత్ అందరూ కొంచెం మోటివేషన్ చేయాలి ఊళ్ళల్లో. ఈ పేపర్ లీకేజ్ కానీ, ఇంటికో జాబ్ అన్నారు, జాబ్ లేదు ఏం లేదు, పేపర్ లీకేజ్ ఒకటి, పథకాలు ఇస్తా అని అంటున్నారు, వాళ్ళ రూలింగ్ పార్టీ వాళ్ళకే ఇస్తున్నారు.